లోనూ ఉన్నారు, ఎల్లప్పటికీ ఉంటారు. అది ఇందాకనే చంద్ర అడుగుతూ ఉన్నారు, ఏ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ అని చెప్పని తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆహ్వానించారని చెప్పని. ఒకళ్ళేమో తండ్రి లేదు జాలి చూపిస్తానని చెప్పి అంటారు ఒకళ్ళు, ఒకళ్ళేమో అసలు ఏంటో తెలియదు, ఒకళ్ళేమో రంగా గారి కుటుంబం అనేది ప్రజలకి 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని భావన వాళ్ళది. 10 మందికి ఉపయోగపడతారు వీళ్ళు అంటే ఈ వ్యవస్థ ఒక రాధా అని చెప్పని ఒక వ్యక్తి కాదు, ఇది రంగా గారిది అనేది ఒక వ్యవస్థ, 10 మందికి ఉపయోగపడే వ్యవస్థ అని చెప్పని వాళ్ళు భావించారు కాబట్టి ఆహ్వానించడం జరిగింది. ఇవాళ నేను చెప్పి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి దేవుడు ఆలోచన శక్తి ఇచ్చాడని చెప్పి అనుకుంటా ఉన్నాను, లేకపోతే అది మీ కర్మ మీ దౌర్భాగ్యం అని చెప్పని కూడా భావిస్తూ ఉన్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిజంగా గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి నీలాంటి వాళ్ళు ఉంటే 10 మందికి, నేనంటే నేను కాదు రంగా గారనే వ్యవస్థ 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పని ఒక ఆలోచనతో పిలవటం జరిగింది. అసలు ఏంటి అని చెప్పే లోపల మొత్తం దాడులు ప్రతి దాడులు నానా రకాలుగా మాటలు. నేను మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ క్లియర్గా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి, ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరో అందరికీ తెలుసు. చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం సంస్కారం అని చెప్పి నేనైతే భావించట్లేదు, నేను మాట్లాడదలుచుకోలేదు కూడా అసలు. నా వాళ్ళని నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నా తండ్రి ఆశయం నాకు ముఖ్యమని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ అంత పెద్ద పెద్దవారు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళకి, ఒక రాధ అనే వ్యక్తికి ఒక పదవి లేదని చెప్పంటే మాకు ఆ లేని ఎందుకు చెప్తున్నా లేదో ఇస్తా పదవి ఇస్తా ఉన్నారు, మళ్ళీ దానికి ఇంకో రకరకాల చిత్రీకరించి మీరు మాట్లాడతారేమో అసలు లేదు. ఒక పదవో లేదని చెప్పంటే ఇది కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇది నా తండ్రి ఆశయం ముఖ్యం, నాకు నా తండ్రి ఆశయం ముఖ్యం. నేను ఇవాళ ఆయన ఒక పెద్ద మనిషి కింద ఆహ్వానించిన దైవుంచి అన్ని విధాలుగా భావించొద్దు, నన్ను మన్నించమని చెప్పని కోరుతూ ఉన్నాను.